యుగాంతమంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. 2012లోనే అంటూ అప్పట్లో కనిపించిన భయాలు ఇంకా కళ్ళ ముందే కదులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2020 మరింత భయపెట్టడం స్టార్ట్ చేసింది. కరోనా, భూకంపాలు, పేలుళ్లు ఇలా ప్రతి విషయం వెన్నులో వణుకు పుట్టించింది. యుగాంతమే ఇది అంటూ సోషల్ మీడియాలో రాతలు కూడా రాస్తారు చాలామంది. అయితే ఇదంతా ఉత్తమొచ్చటని ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతోంది. ఇలాంటి సమయంలో నాసా చెప్తున్న ఓ విషయం మళ్ళీ యుగాంతం అన్న విషయాన్ని తెర మీదకు తీస్తోంది. 2068లో ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని, అదే జరిగితే సమస్త జీవరాశి నాశనమవుతుందని నాసా ఓ విషయాన్ని బయటపెట్టింది. 2004లో తాము గుర్తించిన ఆపోఫీస్ అనే రాకాసి ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. 2004 నుంచి ఈ గ్రహశకలాన్ని నాసా నిశితంగా పరిశీలిస్తోంది. అత్యాధునిక విధానాలు ఉపయోగించి దాని ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. 2029లో ఢీ కొడుతుందని ముందు చెప్పిన ఆ అవకాశాలు 3% కంటే తక్కువే అని తర్వాత క్లారిటీకి వచ్చారు. అయితే 2068లో మాత్రం ఇది మిస్ అవదట, ఖచ్చితంగా ఢీ కొడుతుందని చెప్తున్నారు. అప్పటి వరకు తన దిశను మార్చుకుంటే చెప్పలేమని అంటున్నారు. దీంతో ఇప్పుడు జనాల్లో కొత్త భయం మొదలైంది.